ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ షలోం. మన చుట్టూ ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు, మనల్ని కన్నటువంటి మన పేరెంట్స్, తోబుట్టువులు, స్నేహితులు, బంధువులు మన జీవితం నుంచి విజయాన్ని ఆశిస్తూ ఉంటారు. చదువుకుంటున్నట్లయితే చదువులో విజయాన్ని, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నంలో విజయాన్ని, వివాహ వయసు వచ్చినట్లయితే చక్కని సంబంధాన్ని, ఆ తర్వాత చక్కని గర్భఫలాన్ని, ఆ తర్వాత ఒక చక్కని గృహాన్ని, అనగా మన జీవితంలో మనం విజయం సాధించాలి అని చెప్పి మన చుట్టూ ఉన్నవాళ్ళు ఆశిస్తూ ఉంటారు, అలాగే అడుగుతూ ఉంటారు. కానీ అనేక సందర్భాల్లో మన చుట్టూ ఉన్నవారు అడిగినటువంటి వారికి ప్రశ్నలకు మన దగ్గర జవాబు దొరక్క నిరుత్సాహపడుతూ ఉంటాం. ఏమైంది నీ ఉద్యోగం? ఇంకా దొరకలేదు. ఏమైంది పెళ్లి సంబంధం? ఇంకా కుదరలేదు. ఏమైంది ఆ ఎగ్జాము? ఇంకా పాస్ అవ్వలేదు. ఏమైతే నువ్వు రావాలి, ఏమైతే నువ్వు పొందుకోవాలి, ఏమైతే నువ్వు అనుభవించాలి అని ఆశిస్తున్నావో అది నువ్వు పొందినప్పుడు, అనుభవించినప్పుడు, విజయం సాధించినప్పుడు నువ్వెంత బాధపడతావో, నీ మీద ఆధారపడిన వాళ్ళు అంతే బాధపడుతూ ఉంటారు. దయచేసి వినండి. యేసుక్రీస్తు పాటు 12 మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఒకరోజు ఆ శిష్యుల దగ్గరకు ఒక తండ్రి తన కుమారుని తీసుకొచ్చాడు. ఆ కుమారుడు దయ్యం చేత బాధించబడుతూ బహుగా హింసించబడుతూ ఉండేవాడు. తండ్రి ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటంటే శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి తన కుమారుణ్ణి బాగు చేస్తారని చెప్పి ఎంతో ఆశించారు. శిష్యుల దగ్గర నుంచి తాను ఆశించింది ఒకటి, శిష్యులు కనపరిచింది మరొకటి. వాళ్ళు ఎంతసేపు ప్రార్థన చేసినా, దయ్యాన్ని ఎంతసేపు వెళ్ళగొట్టినా దయ్యం మాత్రం వెళ్ళిపోలేదు. ఆ తండ్రికి అర్థమైంది ఏమిటంటే వీళ్ళు బయటకు ఆత్మీయంగా కనిపిస్తున్నారు, యేసు శిష్యులుగా అగపడుతున్నారు, కానీ వీళ్ళు బయటకు శక్తివంతులుగా కనిపిస్తున్నారు, కానీ లోపల మాత్రం వీళ్ళు శక్తిహీనులు అనేది బయటపడిపోయింది. చాలా సందర్భాల్లో బయటకు మనం ఆత్మీయంగా కనిపిస్తున్నాం, పరిశుద్ధంగా కనిపిస్తున్నాం, యథార్థంగా కనిపిస్తున్నాం, నీతిమంతులుగా కనిపిస్తున్నాం, ఇతరులకు భక్తులుగా కనిపిస్తున్నాం, కానీ వాస్తవంగా లోపల మనం శక్తి కలిగి జీవిస్తున్నామా లేక ఓడిపోతున్నామా? శిష్యులు ఆ రోజు ఓడిపోయారు. అంతేకాకుండా శిష్యులు వాగ్వాదానికి దిగారు. అప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వాదిస్తున్నారని చెప్పి అన్నప్పుడు ఆ తండ్రి పరుగుపరుని వచ్చి, అయ్యా వీళ్ళు నీ శిష్యులు కదా, శక్తి గలవారేమో, బలం గలవారేమో అని అనుకున్నాను. నీతో పాటు వెళ్తున్నారుగా, నీతో పాటు వస్తున్నారుగా, నీతో పాటు సేవలో పాల్పంచుకుంటున్నారుగా, భక్తులేమో అనుకున్నాను. నా కుమారుని తీసుకొస్తే, దయ్యం పట్టిన నా కుమారుణ్ణి బాగు చేస్తారేమో అని చెప్పి తీసుకొస్తే వాళ్ళు బాగు చేయలేకపోయారు. బలహీనులని, శక్తిహీనులని నిరూపించబడ్డారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎంతకాలం మిమ్మల్ని నేను సహించాలి అని వారిని గద్దించి ఆ తర్వాత ఆ కుమారుణ్ణి బాగు చేసి బాగుపడిన కుమారుని తండ్రికి ఇచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు యొక్క శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి, మేమెందుకు చేయలేకపోయాం, మేమెందుకు విజయం సాధించలేకపోయాం, అతను మా దగ్గర నుంచి ఏం ఆశించాడో, ఏమైతే కోరుకున్నాడో అతను ఎందుకు మేము కనపరచలేకపోయాం అన్నప్పుడు యేసు చెప్పాడు, ఈ విధమైనవి కేవలము ప్రార్థన వల్ల, ఉపవాసము వల్ల మాత్రమే సాధ్యము. మార్కు సువార్త 9:29. ఈ విధమైనవి కేవలము ప్రార్థన వలననే, ఉపవాసము వలననే సాధ్యము. ప్రియ సహోదరి సహోదరులు, మీ జీవితంలో విజయం సాధించలేక ఓడిపోతున్నటువంటి అంశాలు చాలా ఉండి ఉండవచ్చు. ఆశిస్తున్నారు కానీ మీ ఆశ నిరాశగా మిగిలిపోతుంది. విజయం సాధించాలనుకుంటున్నారు కానీ విజయం సాధించలేక ఓడిపోతున్నారు. అయితే మీకు శుభవార్త, ఈరోజు రాత్రి 9 గంటలకు మనమందరం కలిసి దేవునితో ఒక రాత్రి గడుపుదాం. ఉపవాసం ఉండగలవారు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయడానికి ఆసక్తి కలవారు ప్రార్థన చేయడానికి రండి. మనమందరం కలిసి బలవంతుడైన మన శత్రువుని ఎలా జయించాలో నేను మీతో పంచుకోబోతున్నాను. జయ జీవితానికి తగినటువంటి చిట్కాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతేకాకుండా మన జీవితంలో మన ఎదుట ఒక భయంకరమైన సునామీ సిద్ధంగా ఉంది, అది ఏమిటి? ఈ 2 అంశాలు ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. జయ జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నారా? రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలని ఆశపడుతున్నారా? అయితే ఈ రాత్రి తప్పక దేవునితో ఒక రాత్రి గడుపుదాం, దేవుని వాక్యాన్ని విద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం, విజయం సాధించి దేవునికి మహిమకరంగా జీవిద్దాం. అట్టి కృప పొందుకోవడానికి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు అయిన తండ్రి, పైకి భక్తులుగా కనిపిస్తున్న లోపల శక్తి లేకుండా జీవించడం వల్ల నీ నామం అవమానపరచబడుతుంది. కాబట్టి ఈ రాత్రి మేమందరం నీ సందులో కలుసుకుని ఉపవాసం ఉండగలిగిన ఉపవాసం ఉండి ప్రార్థనలో ఏకీభవించి వాక్యము ధ్యానించి లోపాలు తెలుసుకొని జీవితాన్ని సరిచేసుకుని జయ జీవితం జీవించే కృపను, అందుకు కావలసిన శక్తిని మా అందరికీ అనుగ్రహించమని ఈ దినమంతా నాయన ప్రతి విధమైన సైతాన్ని యొక్క తంత్రం పైన విజయాన్ని మాకు ప్రసాదించమని, జయశాలులుగా మమ్మల్ని మార్చమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు అనుగ్రహించే జయాన్ని ఈరోజు మీరు పొందుకోవాలని, అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్న మీ సతీష్ కుమార్.